సంక్రాంతి బరిలో బాలయ్య పవన్. తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ ఎప్పుడూ స్పెషలే. ఏటా సంక్రాంతి నాటికి కనీసం 2-3 కొత్త సినిమాలు థియేటర్లో కనిపిస్తుంటుంది. ఆ సీజన్లో సినిమా హిట్ అయితే కలెక్షన్ల కనకవర్షం కురుస్తుంది. ఈ సీజన్పై సెంటిమెంట్లు కూడా ఎక్కువే. అందుకే ఈ పండుగకు సినిమా రిలీజ్ అయ్యేలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి నటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణలు పోటీ పడే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళిద్దరి సినిమాలు రిలీజ్ డేట్ ఎప్పుడనేది అఫీషియల్గా కన్ఫర్మ్ చేయనప్పటికీ ఆయా సినిమా నిర్మాతలు ఆ టైంకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తమిళ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఈ సినిమా జనవరి 13న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు అత్తాంటికి దారేది వంటి హిట్ కాంబినేషన్, తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా కూడా జనవరి 10 నాటికి థియేటర్లకు వస్తుందని ఆ చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్, అను ఇమానుయల్గా నటిస్తున్నారు. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతుండటంతో ఈ సినిమా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నాడు. అత్తరింటికి దారేదిలా ఈ మూవీ కూడా ఫ్యామిలీ డ్రామా కావడంతో అభిమానుల్లో బజ్ విపరీతంగా ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రేట్స్ భారీ మొత్తం పలుకుతుందనేది లేటెస్ట్ టాక్. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.